అలాంటి పరిస్థితి వచ్చింది. అందుకేమా బాబు గారు 2024 ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆనాడు ఇచ్చిన హామీ దళితులకు ఏదైతే 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ కానివ్వండి, మీటర్లు కానివ్వండి, సక్రమంగా ఎస్సీ సప్లైన్ అమలు కానివ్వండి, ఇవన్నీ మేము చేస్తామని సభాముఖం ఇచ్చాం. గవర్నమెంట్ రాగానే సెటిల్మెంట్ ఏమైనా చేయగలరా? మీరు ఇప్పుడు కూర్చోండి. చాలా కీలకమైన ప్రశ్న ఇది. మొన్న ఒక దళిత మేధావితో నాకు మీటింగ్ జరిపితే ఆయన ఒక మాట చెప్పాను, ఆధారాలు కూడా చెప్పాను. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా దళితుల చేతుల్లో ఉన్న భూమి సంఖ్య తగ్గింది. మీ చేతుల్లో ఉన్న భూమి సంఖ్య తగ్గింది, ఎప్పుడు తగ్గల. గత ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఏనాడు అంటే దౌర్జన్యంగా మీ దగ్గర నుంచి భూమి లాగేసుకుంటున్నారు. ఇక్కడున్న వైకాపా నాయకులు కానివ్వండి, ప్రభుత్వం ప్రోత్సలంతో మీ భూములు లాగేస్తుంది. అది మొదటి సమస్య. రెండోది వచ్చగల డీకేటీ పైన చాలామంది అడిగినారు. ప్రాజెక్ట్ కర్ణాటకలో ఒక సెటిల్మెంట్ ఫామ్లో ఉంది డీకేటీ, అది సమగ్రంగా ఉంది, అది బాగుంది అనేది అభిప్రాయం. దశాబ్దాలుగా అది అమల్లో ఉంది, కర్ణాటకలో బాగుంది అభిప్రాయం వచ్చింది. అది నిపుణులతో నేను అది వెరిఫై చేపిస్తున్నాను. అది కానీ చట్టం ప్రకారం ఉంది, బాగుంది అనుకుంటే మటుకు అది తీసుకుని రేపు మేనిఫెస్టోలో పెట్టి కూచా తప్పకుండా మేము అమలు చేస్తాము. అంతేకాకుండా బలవంతంగా ఎవరైతే దళితుల దగ్గర భూములు అక్కలేదు గత 3 సంవత్సరాలు 8 నెలలుగా, అవన్నీ మేము ప్రక్షాళనం చేస్తాం. జుడిషియల్ ఎంక్వైరీ చేసి మొత్తం పేల్చి ఎందుకంటే బలవంతంగా దాన్ని లాక్కుంటే మటుకు ఆ భూమి తిరిగి మళ్ళీ దళితులకే అందజేస్తాం. అది నేర్చుకున్నాం అంటే అది వేరు ఇది వేరు. సార్ జిగ్గో హౌసెస్ గత ప్రభుత్వం కట్టించారు సార్, అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే జనాలు బ్యాంకింగ్ లింక్ కలిపేసి ఈఎంఐ రూపంలో కట్టమంటాం సార్. ఈ ప్రభుత్వం వస్తే దాన్ని మీరే భరించాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు టిక్కో ఇల్లు అంటే ఎన్టీఆర్ గృహాల పేరుతో కట్టారు. టిక్కో ఇల్లు పట్టణానికి దగ్గరున్న నిరుపేద కుటుంబాలకి అద్భుతమైన ఇల్లు అందజేయాలనే లక్ష్యంతో కట్టారు. ప్రపంచంలోనే అతి మంచి టెక్నాలజీ, ఎందుకంటే పేదవాళ్ళు ఎందుకు నాసరికమైన ఇల్లు ఉండాలని, అంటే మీకు మంచి తలుపులు ఉండకూడదా, మీ ఇళ్ళకి మంచి కిటికీలు ఉండకూడదా, వంటగదిలో గ్రనైట్ టాప్ ఉండకూడదా? ఈ ప్రశ్నే అడిగి బాబు గారు ఆనాడు మంత్రి గారు నారాయణ గారు ఉంటే ఇతర దేశాల్లో ఎలా కడుతున్నారు ఇల్లు నిరుపేద కుటుంబాలకి మీరు చదవండి, మరి ఎట్లా చేస్తున్నారో పరిశీలించండి అని చెప్పి అద్భుతమైన ఇల్లు కట్టిస్తుంది. లక్షల్లో కట్టాం, ఆ ఇల్లుకి ఇటుక వాడలేదు, డైరెక్ట్గా సిమెంటే పోస్తుంది, ఇటుక ఉండదమ్మా ఆ ఇంట్లో. సో మీరు మేకు కొట్టాలనే కష్టం ఆ ఇల్లు, అంత బలమైన కాంక్రీట్ చెక్క తలుపులతో కట్టినారు, యూపీ తీసి కిటికీలు ఇచ్చినారు, వంటగదిలో గ్రనైట్ టాప్ వేశారు. అద్భుతమైన కార్యక్రమం బాగా జరుగుతున్న సమయంలో జగన్ రెడ్డి అనే వ్యక్తి ఎన్నికల ముందర హామీ ఇచ్చినారు, మీరు ఎవరో ఈఎంఐ కట్టతో నేను వస్తే ఈఎంఐ నేను కడతాను అని చెప్పినాడు. కట్టినాడు ఎక్కడదా, ఎవరికైనా ఇచ్చినాడు ఈఎంఐ? ఇది మోసం, ఇదొక పెద్ద మోసం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారే చెప్పారు ఈఎంఐ నేను కడతాను, మీరు కంగారు పడద్దు అని ఆనాడే బాబు గారు చెప్పారు. దానికి ఇప్పుడు కూడా మేము కట్టుబడి ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఒక్కటే, పట్టణాల్లో కానివ్వండి గ్రామాల్లో ఉన్న నిరుపేదలకి పక్కా గృహాలు కట్టాలి. ఈరోజు మీకు ప్రభుత్వము స్థలం ఇచ్చి ఎక్కడో ఊరు బయట స్థలం ఇచ్చి ఇన్ని రోజుల్లో ఇల్లు కట్టుకుంటున్నారు తల్లి. గతంలో ఏం చెప్పారు వీళ్ళు, మీకు మేము ఇల్లు కట్టించి